సో ఫైనల్గా మంచిర్యాల బస్టాండ్కి వచ్చేసినా. సో లక్షలపేట నుంచి వస్తున్నా నేను, ఇప్పుడు బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. మంచిర్యాల బస్ స్టేషన్. సో ఇప్పుడు బస్టాండ్ నుంచి ఒక 500 మీటర్స్ దూరం నడిస్తే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. మనం వచ్చిన రూట్ అది, మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే బస్టాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో ఈ రూట్ అన్నమాట, రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ ఇది. మనకు స్ట్రేట్గా కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మంచిర్యాల రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ఒక 5-6 మంత్స్ బ్యాక్ మంచిర్యాల స్టేషన్కి వచ్చినట్టే మరి ఇప్పుడు వస్తున్నాం. మనం డైరెక్ట్, సో అక్కడ ఉంది కదా ఫుట్ ఓవర్, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. కానీ స్టేషన్ లోపల నుంచి మీకు చూపిస్తా. సో అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ రిజర్వేషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది స్టేషన్. సో మనకి యాక్చువల్గా ట్రైన్స్ అన్నీ తక్కువ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళే సపరేట్గా టైం టేబుల్ అనేది పెట్టింది ఇక్కడ. సో మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. సో టికెట్ కౌంటర్ దగ్గర ఏమీ ఇవ్వట్లేదు. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. దిస్ ఇస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాబట్టి సో అవతల వైపు అవైపు వెళ్ళాలి. సో డైరెక్ట్ అక్కడ నుంచి చూడి రావచ్చు. అక్కడ అది ఎగ్జిట్ అన్నట్టు డైరెక్ట్. సో దిస్ ఇస్ మంచిర్యాల రైల్వే స్టేషన్. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. హాయ్, నేను మీ ప్రణేశ్వరన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మంచిర్యాల టు సికింద్రాబాద్. సో ఈరోజు నేను ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. సో ఇది మనకు రూట్ ఇన్ఫర్మేషన్ గురించి ఉంటుంది ఈ వీడియో, కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీగా చూడండి. నేను ఎప్పుడు వచ్చే ప్లేస్, సో లక్షలపేట నుంచి మంచిర్యాల వరకు బస్సులో అయితే ట్రావెల్ చేశాను. సో బస్టాండ్ నుంచి ఈ స్టేషన్ వరకు ఆ వ్లాగ్ అని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో వ్లాగ్ అనేది మన రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వరకు ఉంటుంది. సో ఇప్పుడు నా ట్రైన్ వచ్చేసి 3:30కి ఉంది. ఈ కోవిడ్ వల్ల నా దగ్గర ఇక్కడ 21 ట్రైన్స్ అనేవి రన్ అవ్వాల్సింది ఈ స్టేషన్ నుంచి, కానీ ఓన్లీ 4 ట్రైన్లు మాత్రం ఇక్కడ స్టాప్ ఉంది. సో ప్రజెంట్ మనకు ఇప్పుడున్న ట్రైన్ వచ్చేసి సిర్పూర్ కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మొన్నటిదాకా ఎట్లుందంటే మొత్తం జనరల్ బోగీస్ ఉండే ఆ ట్రైన్స్కి, ఓన్లీ ఒక 2 మాత్రం రిజర్వేషన్ మిగిలినకి జనరల్ ఉండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ కోవిడ్ వల్ల అన్నీ రిజర్వేషనే ఉన్నాయి. సో జనరల్ అనేది ఏ ట్రైన్ కూడా లేదు, కంపల్సరీ మనం టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. మనం ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే ఈ మంచిర్యాల నుంచి సూపర్ ఫాస్ట్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ అవుతాయి. అంతకుముందు 85 రూపీస్ ఉండే, మామూలుగా సూపర్ ఫాస్ట్ కాకుండా మామూలు ఎక్స్ప్రెస్ 85 రూపీస్, అదే సూపర్ ఫాస్ట్కి అయితే 100 రూపీస్. ఇప్పుడు ఏమైందంటే అది రిజర్వేషన్ వల్ల 130 రూపీస్ అయింది. మళ్ళీ నాకు జిఎస్టీతో కలిపి టోటల్గా 147 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కూడా పడుతుంది. సో రిజర్వేషన్ చేసుకున్నాను నిన్ననే. ఇప్పుడు మనకేంటంటే మొత్తం అసలు జనరల్ బోగీలు ఏం లేవు, టోటల్ అన్ని రిజర్వేషన్సే ఉన్నాయి. కాబట్టి సో వెళ్ళే వరకు అయితే కంపల్సరీ 8:30 అయితే అవుతుంది. నైట్ అయినది పర్లేదు, నేను కంపల్సరీ ప్రతి ఒక్క స్టేషన్ అయితే కవర్ చేస్తాను. ఇది అన్ని స్టేషన్లలో ఆగుతుంది, కొన్ని స్టేషన్లలో మాత్రమే ఆగదు. సో నైట్ అయినా పర్లేదు, మీకు అన్ని స్టేషన్స్ అయితే నేను చూపిస్తాను ఎక్కడెక్కడ అవుతుంది అని. ఇది నేను బుక్ చేసుకున్న టికెట్, ఇక్కడ గూగుల్ పే ద్వారా అయితే బుక్ చేసుకున్నాను. మనము ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకు ఐఆర్సిటీసీలో కంపల్సరీ మనకు దీంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో మనం అది చేసుకోవచ్చు ఫ్రీగానే. అండ్ నా ఛార్జెస్ చూడండి, ఇక్కడ 147 ఉంటుంది. ఇక్కడ టోటల్ టికెట్ ఏమో మొత్తం 130 రూపీస్, ఇక్కడ జిఎస్టీతో కలిపి 17 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయింది. సో 147 అయితే అయింది నాకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనము గూగుల్ పే ద్వారా చేసుకుంటే 147 పడింది కదా, అదే నేను డైరెక్ట్ క్రోమ్ ద్వారా చేసుకుంటే నాకు 197 రూపీస్ అయితే పడింది ఛార్జ్. సో ఒకసారి అలా డైరెక్ట్
క్రోమ్లో, తర్వాత ఇట్లా గూగుల్ పేలో చెక్ చేసుకున్నా. సో ఎందులో అయితే తక్కువ ఉన్నదో దాని ద్వారానే బుక్ చేసుకున్నా. కాబట్టి నేను గూగుల్ పే ద్వారా చేసుకుంటే 147 అయితే ఛార్జ్ అయింది ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఇక్కడ చూడండి, మన డీటెయిల్స్ అని అడుగుతుంది ఇక్కడ కంపల్సరీ, మన ప్లేస్, తర్వాత ఏజ్. సో అవన్నీ ఖచ్చితంగా ఇందులో మెన్షన్ చేయాల్సిందే. మనకు సీట్ నెంబర్ కూడా ఇచ్చేశారు డైరెక్ట్. మనం ఇందులో ఏ సీట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఏముండదు, విండో అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు బోగీ కానీ మన సీట్ నెంబర్ కానీ ఆటోమేటిక్గా ఇందులోనే ఇస్తారు మనకు డైరెక్ట్. ఇందులో సీట్ నెంబర్ కానీ బోగీ కానీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు, ఓన్లీ విండోనా లేకుంటే బెర్త్ అది మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నేను విండో సెలెక్ట్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ నాకు చూడండి ఇక్కడ. సో D12 54 నెంబర్ సీటు విండో పక్కన అయితే వచ్చింది లక్కీగా. ప్రతి ఒక్కరు మాస్క్ అయితే పెట్టుకోండి కంపల్సరీ. సో కోవిడ్ ఉందని లేదని లైట్ అయితే తీసుకోకండి. సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా ప్రికాషన్స్ అయితే తీసుకోండి. సో మన ట్రైన్ టైం వచ్చేసి 3:30 అని ఉంది. సో ఇప్పుడు టైం ఏమో 3 అవుతుంది, 3:30 వరకు ట్రైన్ వస్తుంది. అప్పుడు మనము డైరెక్ట్ మన రిజర్వేషన్ సీట్ ఉంది కాబట్టి అందులో వెళ్ళి కూర్చుంటే బెటర్. మనకు ఆల్రెడీ ఇక్కడ నెంబర్ చూపిస్తుంది కదా, ట్రైన్ నెంబరు, తర్వాత అక్కడ చూడడానికి D10 అని వచ్చింది. అంటే మనము ఇక్కడ బోగిలోనే అక్కడ ఆ నెంబర్ దగ్గరనే అవుతాయి కాబట్టి. సో మనది అక్కడ D12 కాబట్టి అక్కడ వెళ్ళి ఎక్కాలి. సో అది ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో ఇక్కడ ఇంకో ట్రైన్ ఆగుంది కదా గూడ్స్, ఇదేమో ప్లాట్ఫామ్ నెంబర్ 3. సో చూడండి మొత్తం అక్కడ మనకు షాప్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడు స్టేషన్ అనేది ఇలా చేంజ్ చేస్తారు. మొత్తం నీట్గా చూడండి, ఇక్కడ మనకు ఒక వెయిటింగ్ హాల్ అనేది కట్టించారు. తర్వాత ఇటు చుట్టూ మొత్తం డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి, చాలా బాగుంది. స్టేషన్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కోవిడ్ వల్ల కొంచెం పబ్లిక్ అనేది తక్కువగా ఉంది, వేరే టైంలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు బస్ రూట్ కనుక వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్కి మంచిర్యాల నుంచి, నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్లో కూడా ఇస్తాను, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. సో ఇదే మన ట్రైన్. సో ఇప్పుడు ఎక్కబోయేది మనం ఈ ట్రైనే ఉంది కాబట్టి మనము ఎంత మెల్లగా వెళ్ళినా ఏం కాదు, మన సీట్ మనకే ఉంటుంది కంపల్సరీ. సో ట్రైన్ అనేది ఇది కొత్తది, అంతకుముందు మనకు వేరే ట్రైన్ ఉండే. సో చూడొచ్చు మీరు ఖాళీగానే ఉంది, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇట్లా ఓన్లీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. సో ట్రైన్ అనేది మంచిర్యాల నుంచి ఇప్పుడే బయలుదేరుతుంది. ట్రైన్ ఎట్లా అంటే మనం 3:30 వస్తానుకుంటే కరెక్ట్ 4:00 వచ్చింది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది ట్రైన్ ఇది. సో ఇది మంచిర్యాల గోదావరి రివర్. చూడండి వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి. మన కాళేశ్వరం డ్యాము, ఎలంపల్లి డ్యాము ఉండడం వల్ల వాటర్ అనేవి ఫుల్గా ఉన్నాయి. దీనిలో మనకు అనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి కొత్తది, ఇది పాతది మనది. ఇది ఇంకొక స్టేషన్ పెద్దంపేట్. ఇక్కడ ట్రైన్ అనేది ఆగదు, ఇక్కడ ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్ మాత్రమే ఆపుతారు కాబట్టి మన సూపర్ ఫాస్ట్ కదా, సో ఆగదు పెద్దంపేట. మంచిర్యాల టు సికింద్రాబాద్ మనకు ఓన్లీ డైలీ ట్రైన్స్ 3 మాత్రమే ఉన్నాయి. ఒకటేమో తెలంగాణ 19 కోవిడ్ స్పెషల్, అది నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్కి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సిర్పూర్ కాజా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దీన్నే మన వాళ్ళు సికింద్రాబాద్ ఫెస్టివల్ ట్రైన్ అంటున్నారు. ఇది కూడా డైలీ నడుస్తూనే ఉంటుంది. తర్వాత దానాపూర్ టు యశ్వంతపూర్ ట్రైన్ ఉంది. సో ఈ 3 మాత్రమే రెగ్యులర్గా నడుస్తాయి డైలీ ట్రైన్లు. మిగిలిన వీక్లీ ట్రైన్స్ ఒక 2-3 మాత్రమే ఉన్నాయి, అవి గోరఖ్పూర్ టు యశ్వంతపూర్ ఉన్నాయి. దాంట్లో రిజర్వేషన్ మనకు చాలా కష్టం ఎందుకంటే లాంగ్ నుంచి వస్తాయి కాబట్టి. ఇదేంటంటే మనకు లోకల్ ట్రైన్ టైపు, ఎందుకంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు సీట్ అవైలబిలిటీ కూడా ఇందులో కొంచెం బెటర్ అన్నమాట. సూపర్ ఫాస్ట్ ట్రైన్ కూడా నీట్గా చాలా బాగుంటుంది, అందుకోసం అని చెప్పేసి నేను ఈ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాను. మనకి ఏ ట్రైన్ టైమింగ్ అయినా కానీ మధ్యాహ్నం నుంచే ఉన్నాయి, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు వెళ్తున్నాయి. మార్నింగ్ అనేది ఒక ట్రైనే ఉంటుంది. సో మనం ఇప్పుడు రామగుండం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది రామగుండం రైల్వే స్టేషన్, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీకు అనిపిస్తుంది. ఈ ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఆగుతుంది. ఇక్కడ దరిదాపు అన్ని ట్రైన్లు ఆగుతాయి ఇక్కడ రామగుండం నుంచి వెళ్తున్నాం ఇప్పుడు.
రామగుణం దాటిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి రాఘవపురం. ఇక్కడ మన ట్రైన్ ఆగదు, ఇక్కడ స్టాప్ లేదు. ఇక్కడ సో అవన్నీ గూడ్స్ ట్రైన్లు. స్పెషల్గా ఇక్కడ బొగ్గు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి గూడ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ ఎదురుగా. రాఘవపురం తర్వాత నెక్స్ట్ స్టేషన్ పెద్దపల్లి. సో పెద్దపల్లి నుంచి ఇది ఒక చిన్న జంక్షన్ టైప్. మనకు కరీంనగర్కి వెళ్ళే రూట్ ఉంటుంది ఇక్కడ నుంచి. పెద్దపల్లి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళచ్చు, మళ్ళీ కరీంనగర్ కూడా సపరేట్ రూట్ ఉంది. సో అది అందుకే ఇది ఒక పెద్దపల్లి జంక్షన్ అంటారు, చిన్నదే. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ ఉంది, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీరు చూసేది. సో అక్కడ పోల్స్ ఉన్నాయి కదా, పోల్స్ అది కరీంనగర్కి వెళ్తుంది. కరీంనగర్ నుంచి మెట్పల్లి జగిత్యాల కొరుట, సో ఆ రూట్లో వెళ్తుంది ఆ ట్రాక్ అది. ఇక్కడ కూడా ఆగట్లేదు స్టేషన్లో ట్రైను. కొత్తపల్లి కొలనూరు, ఇక్కడ కూడా మన ట్రైన్ ఆగదు. సో ఇది ఓదెల, ఇక్కడ మన ట్రైన్ ఆగుతుంది. ఇది ఒక చిన్న రైల్వే స్టేషన్. సో ఇది పొట్కపల్లి స్టేషన్, ఇక్కడ కూడా మన ట్రైన్ ఆగదు. కొత్తపల్లి రైల్వే స్టేషన్, ఇది ఇంకొక బ్రిడ్జి ఇది. సో ఇది మానేరు డ్యామ్కు లింక్ ఉంటుంది. కరీంనగర్ మానేరు డ్యామ్ ఉంది కదా, దానికి లింక్ అన్నమాట. సో ఇది జమ్మికుంట రైల్వే స్టేషన్, ఇక్కడ మన ట్రైన్ ఆగుతుంది. జమ్మికుంట మనకు గూడ్స్ అడ్డం ఉంది. ఇది ఉప్పల్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ ఉప్పల్ కాదు, మామూలు ఉప్పలే. సైడ్కి ఒక ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ కంకర పోసింది. ఇది కొత్త ట్రాక్ కోసం అని మనకి ఇట్లా చేస్తున్నారు. ఒక 1.5 ఇయర్ నుంచి ఇట్లనే వర్క్ అయిన నడుస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ చెరువు ఉంది కదా, హిమకొండ చెరువు అంటారు ఇది. మనం వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడు చూడండి, మొత్తం ఈ చెరువు నిండా ఆకులు మొత్తం కప్పుకున్నాయి కాబట్టి మనకు వాటర్ అనేది ఏర్పడతలేవు. లెఫ్ట్ సైడ్ మాత్రం ఫుల్గా వాటర్ ఉంటాయి, ఆ వ్యూ క్లియర్గా ఉంటుంది. మనం రైట్ సైడ్ కూర్చున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ చూపించలేకపోతున్నాను. చూడండి వాళ్ళు చేపలు పడుతున్నారు, వాటర్ ఫుల్గా ఉన్నాయి. అక్కడ మనుషులు ఉన్నారు కదా, అది కొత్త ట్రాక్ వేయడం కోసం అని వేసింది. ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ ట్రైన్స్ని వాష్ చేస్తారు. మనకు చీకటి పడుతుంది కంపల్సరీ. ట్రైన్ చూడండి, ట్రాక్ మారుతుంది. సో ఇప్పుడు మనం సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాం. ఇప్పుడు కనిపించేది ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్, మనం సెకండ్ ప్లాట్ఫామ్ పైకి వెళ్తాం. కాజీపేట్ జంక్షన్, ఇది చాలా పెద్ద స్టేషన్. ఇక్కడి నుంచి వరంగల్కి ఒక రూట్ వెళ్తుంది, అంటే వరంగల్ నుంచి అటు ఏపీలోకి ఎంటర్ అవ్వచ్చు డైరెక్ట్. విజయవాడ తర్వాత ఖమ్మం తర్వాత తిరుపతికి ఇక్కడి నుంచి రూట్ ఉంది. ఇప్పుడు మనం స్ట్రేట్గా వెళ్తున్నాం కాబట్టి సికింద్రాబాద్కి వెళ్ళే రూట్లో వెళ్తున్నాం. కనిపించే ఈ పైప్ ఎందుకోసం అంటే వాటర్ నింపడం కోసం. ఇది జంక్షన్ కాబట్టి ఇక్కడ ట్రైన్స్ ఎక్కువసేపు ఆగుతాయి. సో ఆ టైంలో ఒక్కోసారి ఇక్కడ వాటర్ నింపుతారు స్టేషన్. కాజీపేట్ జంక్షన్ దాటేస్తున్నాం. మనకు అక్కడ ముందు లైట్స్ వెహికల్స్ కనబడుతున్నాయి కదా, లైట్స్ వేసుకొని వెళ్తున్నాయి. అది వరంగల్ హన్మకొండ టు హైదరాబాద్ కెళ్ళే రూట్ అది. సో ఇది స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్. కాజీపేట తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఆగేది ఇక్కడే, స్టేషన్ గన్పూర్. సో ఆ లైట్లు కనిపిస్తున్నది హన్మకొండ హైవే రోడ్ టోల్ ప్లాజా. సో ఇప్పుడు మనం ఉన్నది జనగాం రైల్వే స్టేషన్, ఇక్కడ ట్రైన్ ఆగింది. ఇది ఆలేరు రైల్వే స్టేషన్. సో ఇప్పుడు మనమున్న స్టేషన్ భువనగిరి. సో గూడ్స్ అడ్డం ఉంది, అందుకోసం స్టేషన్ కనిపిస్తలేదు.
సో ఇది భువనగిరి తర్వాత డైరెక్ట్ సికింద్రాబాదే. మధ్యలో ఏ స్టేషన్ ఉన్నా కానీ అక్కడ ఆగదు. మధ్యలో ఇంకా 7 స్టేషన్స్ ఉంటాయి, అవన్నీ చిన్న చిన్నయే, ఎక్కడ కూడా ఆగదు. డైరెక్ట్ సికింద్రాబాద్, భువనగిరి తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్లోనే ఆగుతుంది. ఇది బీబీ నగర్, అక్కడ ఆగదు. సో ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. సో ఇవన్నీ మౌలాలి క్యాబిన్స్, ఇందులో ట్రైన్లు ఉంటాయి. మౌలాలి క్యాబిన్ అంటారు దీన్ని. మొత్తం ట్రైన్లు తీసుకొచ్చి ఇందులో పార్క్ చేస్తారు అన్నట్టు. సో ఇదే మౌలాలి స్టేషన్. సో ఇప్పుడు మనం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకు వచ్చేసినాం. పైనుంచి మెట్రో వెళ్తుంది. ఇక్కడ మనకు పెద్ద స్టేషన్ అంటే ఇదే. టోటల్ 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దీని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పని అవసరం లేదు. ఫైనల్గా రీచ్ అయిపోయినాం స్టేషన్కి. మనం 6th నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసినాం ఇప్పుడు. ట్రైన్ దిగేసిన వెళ్తున్నాను ఇక. ఇది ఎగ్జిట్. టికెట్ కౌంటర్ దగ్గర ఎవరు ఉండట్లేదు. డైరెక్ట్ రిజర్వేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు ఉండట్లేదు.